కడపలో నిర్మించకపోవడం అనేది నూటికి నూరు పాళ్ళు అన్యాయమైనటువంటి విషయం. అయితే అది ఈరోజు మాత్రమే తెలిసినటువంటి అంశంగా బయటకు తీసుకొచ్చి గగ్గోలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సోమిరెడ్డి గారు అయితేనేమో కడప జిల్లాకింత అన్యాయం జరుగుతుంటే, సొంత జిల్లాకంత అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటి కాముగా ఉండిపోయాడు, మాకున్నంత ప్రేమ కూడా సొంత జిల్లా మీద ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఏదో ఒక విధంగా అంశం దొరికినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమానికి దిగారు. నేను ఒకటే మనవి చేస్తున్నా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ఎంత చిత్తశుద్దిగా ఆరాటపడ్డారో, తప్పించారో, ఏర్పాట్లు చేశారో ఈ రాష్ట్రంలో ప్రజలెవరికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని భావిస్తా ఉన్నా. ఇవాళ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఇవాళే కాదు, మొట్టమొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అండగా నిలబడినటువంటిది కడప జిల్లా. చంద్రబాబు నాయుడు గారి జిల్లా కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడలా. ఎప్పుడు మాకు మొన్న 8 సీట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారికి 6 వచ్చాయి, మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే సొంత ప్రాంతంలో అత్యధికమైన పలుకుబడి ప్రేమాభిమానాలు చూడగొన్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఆ జిల్లాలో ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రోపగాండ చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రోపగాండ అంటున్నారంటే, ఎస్ నిజమే, విభజన చట్టంలో అనేక అంశాలు ప్రవేశపెట్టారు. ఆ రోజున విభజన జరిగినప్పుడు విభజన యాక్ట్లో ప్రధానంగా కొన్ని అంశాలు ఏం పెట్టారంటే, కొన్ని తప్పనిసరిగా చేయవలసిన అంశాలు పెట్టారు, కొన్ని ఫీజిబిలిటీ రిపోర్టును తెప్పించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాలు చేయాలి అని పెట్టారు. దానిలో కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఒకటి. విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో ఏమి వివరించారంటే, షెయిల్ షల్ వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో 6 నెలల్లో, ఎప్పటి నుంచి 6 నెలల్లో, అపాయింటెడ్ డేట్ దగ్గర నుంచి 6 నెలల్లో ఫీజిబిలిటీ రిపోర్టును తీసుకొచ్చి నిర్మాణం చేపట్టాలి అనేటువంటి మాట ఆ రోజున దీనిలో పెట్టారు, యాక్ట్ లో పెట్టారు. అది కొత్తగా పెట్టింది కాదు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు గగ్గోలు పెట్టేటటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి సోమిరెడ్డి గారు లాంటి వారిని కూడా. అపాయింటెడ్ అంటే 2/6/2014 అపాయింటెడ్ డేట్. అపాయింటెడ్ డేట్ నుంచి 6 నెలలు అంటే 2/12/2014. ఆ రోజుకి ఏం రిపోర్ట్ ఇచ్చారంటే, 2/12/2014 సెయిల్ ఇచ్చిన నివేదికలో ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం నిర్మించేటటువంటి అవకాశం లేదు, సాధ్యం కాదు అని సెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఎన్డీఏ ప్రభుత్వంలో సెయిల్ 6 నెలలకి ఇచ్చినటువంటి రిపోర్టు ఎందుకు మీరు చూడలేదంటున్నా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మంత్రులుగా ఉన్నారు, దొంగలపడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా 6 నెలలు కూడా కాదు, అలాంటి 4-6 నెలలు దాటిపోయిన తర్వాత ఇవాళ గావు కేకలు పెడుతున్నారు, మురుగుతా ఉన్నారు. ఏ ఆ రోజున ఎందుకు మురగలేదు? ఆ రోజు మోడీ గారు వేసినటువంటి మత్తు బిస్కెట్లు తిని పడుకున్నారా? ఆ రోజు ఎందుకు మురగలేదు అంటున్నా. ఇవాళ మాట్లాడుతున్నారు కోర్టులో ఏదో అఫిడవిట్ లో వేశారని. నేను మనవి చేస్తున్నా, 6 నెలలకే సెయిల్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ సెయిల్ రిపోర్ట్ లో సాధ్యపడదు అనేటువంటి మాట ఆ రోజు చెబితే ఆ రోజున మాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం? ఆ రోజున మీరు మోడీ గారితో కలిసి కాపురం చేస్తున్నారు కాబట్టి ఆయన మన రాష్ట్రానికి అన్యాయం చేసిన, అక్రమం చేసిన, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, దీనికి అవకాశం లేదని చెప్పిన ఆ రోజున మన్ను తిన్న పాములాగా కూర్చున్నారు. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉక్కు ఫ్యాక్టరీ గురించి అయితేనేమి, రైల్వే జోన్ గురించి అయితేనేమి, విభజనలో ఇచ్చినటువంటి హామీల గురించి అయితేనేమి, సాక్షాత్తు ప్రత్యేక హోదా గురించే పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీ ఇవాళ మీరు మొరిగారు కాబట్టి మేము కూడా మొరగలేదు 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 అంటే సాధ్యం కాదని అంటున్నా. చిత్తశుద్దితో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నా. ఆ రోజునేమో మీరు మాట్లాడరు,
ఈ రోజున మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడటం లేదని చెప్పేసి కడప జిల్లాలో ధర్నాలు చేస్తారట. ఆయన ఎవరో? సీఎం రమేష్ గారు. ఆయనైతే సాక్షాత్తు ఆమ నిరాహార దీక్షగా దిగిపోతాడట. ఏమయ్యా సీఎం రమేష్ గారు, మరి శైలి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆమ నిరాహార దీక్ష ఎందుకు చేయలేదయ్యా? అప్పుడు మోడీని ఎందుకు మాట్లాడలేదయ్యా? అప్పుడు మోడీ కాళ్ళు ఎందుకు పిసికారయ్యా? ఆ రోజు మోడీ కాళ్ళు పిసుకుతారు, ఈ రోజు ఏమో నిరాహార దీక్షలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు అసలు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంతో కాపురం చేసి, కేంద్ర ప్రభుత్వంతో సహజీవనం చేసి, చివరి సంవత్సరంలో బయటకు వచ్చేసి అయ్యో అయిపోయింది, గగ్గోలు పడిపోయింది, మోడీ గారు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు. నిజమే, మోడీని మీరు కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేశారనేదే మా వాదన ఇప్పటికీ కూడా. కాబట్టి మోడీ గారి దగ్గర నుంచి వదిలొచ్చేశారు కాబట్టి ఆ పాపం మాకు రాదు అంటే ఆ పాపంలో మీరు బాధ్యులే. ఎన్డీఏలో మీరు బాధ్యులు కదా. 4 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కులికి అక్కడ కేంద్రంలో 2 మంత్రులు, రాష్ట్రంలో 2 మంత్రులు పెట్టుకుని ఇవాళ 6 నెలల ముందు ఎన్నికలకు ముందు వచ్చి ఏదో గగ్గోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలు మీరు చేశారు. దానిలో భాగంగానే కడప ఉక్కు ఫ్యాక్టరీని తుక్కు తుక్కుగా చేయాలనేటువంటి పథకంలో మీరున్నారు. ఆ పథకం మధ్యలో మీరు బయటకు వచ్చేసి ఇవాళ ఏదో గందరగోళం అయిపోతుందనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది మా అభిప్రాయం. ఒకటే మనం చేస్తున్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? నాటకాలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. ఇది ఒక డ్రామా మొదలు పెట్టారు. అదేమంటే కడప జిల్లాలో ఉండడం ధర్నాలు చేస్తారట, కడప జిల్లాలో నిరాహార దీక్షలు చేస్తారట, ధర్మ పోరాట దీక్షని ఒక డ్రామా చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా పోరాడుతుంది. దీనిలో ఏ విధమైన కాంప్రమైజేషన్ చేసేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ మొగాళ్ళు బయలుదేరారు, కుస్తీ పోటీలు పడతారంట మోడీ గారితో. మొన్నదాకానే కాళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికారు, ఇప్పుడు బయలుదేరారు మళ్ళా వస్తాదులు. సంవత్సరం ఉందనగా ఇక మేము కుస్తీ పోటీలు పడతాం, అసలు మోడీ గారిని అది చేస్తాం ఇది చేస్తాం, మీరు కూడా రండి మీరు కూడా రండి అంటే ఇవాళ కుస్తీ పోటీలు పట్టినట్టుగా మీరు కనిపిస్తారు. రేపు వెళ్ళి 2 కాళ్ళు పట్టుకునే పరిస్థితి మీకున్నది. ఎందుకంటే మీ నైజం లాంటిది, ముందు కుస్తీ పోటీలు అంటారు, తర్వాత వెళ్ళి 2 కాళ్ళు పట్టుకుని మోడీ గారికి నమస్కారం పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనే వాస్తవాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నా. మీరు కుస్తీ పోటీలు పడడానికి పనికొచ్చేవాళ్ళు కాదు, పోరాటాలు చేయడానికి పనికొచ్చేవారు కాదు, కేవలం మానిపులేషన్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సాధించాలనేటువంటి కుతంత్రాలతో ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి మీరు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మీకు లేదనే అంశాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఎప్పటికైనా ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, డివిజన్ రైల్వే డివిజన్ కానివ్వండి, అలాగే చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పోరాట బాటలోకి తీసుకువెళ్లేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చివరికంటూ పోరాడి సాధించి తీరుతుంది. మీలాగా యూటర్న్లు అలాంటి టర్న్లు తీసుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉంటుందనేది మీరు గమ సోమరెడ్డి గారు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదని మాట్లాడతాడు ఆయన. ఆయన సొమ్మే మీద ఆయన నాలాగానే ఓడిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఓడిపోయినట్టుగానే తెలుగుదేశం బ్రహ్మాండమైన గాలిలో కూడా ఆయన ఓడిపోయాడు. ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారి గడ్డాలు కాళ్లు పట్టుకుని ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఇవాళ నాంత మొగోళ్ళు లేడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు ఉన్నాయా చంద్రబాబు సోమిరెడ్డి గారు? ఏ నీ చంద్ర, నువ్వు అసలు గెలిచినటువంటి పరిస్థితే లేదు. నువ్వు మొన్న ప్రజలు నిన్ను తిరస్కరించారు, తిరస్కరించినటువంటి నువ్వు గెలిచినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే నైతిక అర్హత నీకు లేదనే విషయాన్ని గమనించమని మనం చేస్తున్నాం. నువ్వు కడప జిల్లాకేదో ఇన్ఛార్జి మంత్రి అయితే అవ్వచ్చు, కానీ నీకు అర్హత లేదు. దొడ్డి దారిన లోకేష్ బాబులాగా వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు మంత్రిగా, అంతే తప్ప నీకు ప్రజాదరణతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో నువ్వు మంత్రి అయిన వాడివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక అర్హత గాని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనే అర్హత గాని నీకు లేదనేటువంటి విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఓడిపోయిన వాళ్ళని విమర్శించడం కాదు నైతికత. మీరు అన్నారు ఓడిపోయిన వాళ్ళు ఎవరు విమర్శించకూడదా,
ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా మంత్రులు చేయకూడదా? చట్ట ప్రకారం ఓడిపోయిన వాడు మంత్రి చేయొచ్చు, ముఖ్యమంత్రి కూడా చేయొచ్చు. మీకు మనవి చేస్తున్నా అంజీ గారు, ఆ టర్మ్లోనే ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. నేను అనేది ఏమిటంటే, ప్రజల్ని తిరస్కరించబడినటువంటి వ్యక్తి అర్హత లేదు నైతికంగా అనేది నా అభిప్రాయం. ఓడిపోయిన విమర్శించకూడదనే ఉంది, మంత్రి అయ్యి మహారాజయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచి నేను విమర్శిస్తాడా అనేది నా పాయింట్ తప్ప, విమర్శించవచ్చు పత్రికలు రాయొచ్చు అది వేరే విషయం, నైతికంగా నీకు అర్హత లేదు అనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రి 100కి 100 పాళ్ళు మేము విమర్శించవచ్చు, నేను విమర్శించవచ్చు, నేను మంత్రిగా విమర్శించడం లేదు ఖచ్చితంగా. నేను ఒకటే, మీరు ఓడిపోయిన వారు విమర్శించవచ్చా విమర్శించకూడదా అని? ఖచ్చితంగా విమర్శించవచ్చు. అయితే మీరు అనేది ఏమిటంటే, ఆయన కూడా ఓడిపోయాడు కదా, ఆయన కూడా విమర్శించకూడదా? ఎందుకు విమర్శించకూడదు? మీరు విమర్శించడం అనొచ్చు, కానీ ఓడిపోయి దొడ్డిదారిని వచ్చి మంత్రి అయ్యి ఎమ్మెల్సీ అయ్యి ప్రజాప్రతినిధిగా ఉన్నవాడిని ఆ హోదాలో విమర్శించడం ధర్మం కాదు, నైతికత లేదు అంటున్నా. సోమిరెడ్డి ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిగా ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించవచ్చు. ఓడిపోయి మంత్రి అయ్యి మంత్రి హోదాలో విమర్శించడం నైతికత కాదు అనేది నా అభిప్రాయం. అది వేరే అంశాలు, అవి ఉంటాయా లేదా దళిత పాలసీ మేటర్. నేను ఒక మాట చెబుతున్నాను, 100కి 100 పాళ్ళు ఓడిపోయిన వాడు ఎమ్మెల్సీగా రావడం గౌరవం కాదు అది నా అభిప్రాయం, నా అందరి అభిప్రాయం, నైతికత తెలిసిన ప్రతి ఒక్క పౌరుడి అభిప్రాయం కూడా. అదే శాసనసభలో ఓడిపోయి మంత్రి ఎట్ట అవుతాడండి? అంటే చట్టం ఉంటే చట్టంలో ఉన్న లొసుగులు పట్టుకుని మంత్రి అయిపోతాడు, అది నైతికత? ఇందాక చెప్పి అంజీ గారు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, అది వేరే అంశం. కానీ నైతికతకు సంబంధించినటువంటి అంశంలో, మొన్నే ఓడిపోయాడా ఓడిపోలేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక నియోజకవర్గంలో? ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు అడ్డుగోలుగా, దాన్ని మేము అంగీకరించడం లేదు, నైతికత కాదు అంటున్నాం. మేము విమర్శిస్తామా లేదా అప్పుడు చూడండి, మీరు అప్పుడు అడగండి, విమర్శించినప్పుడు అడగండి. ఖచ్చితంగా ఎమ్మెల్సీలు తీసుకుంటాం, ఎమ్మెల్సీని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అరే ఇప్పటికే ఓడిపోయిన వాళ్ళు మేము ఎమ్మెల్సీ తీసుకున్నాం కదా, అది వేరే, దట్ ఇస్ ద పాలసీ మ్యాటర్. ఇవాళ ఎలా చెప్తాం మేము, ప్రభుత్వం రావాలి కదా. ఊహాజనితమైన ప్రశ్నకి మేము మా ప్రభుత్వం వస్తుందని మీరు ఖాయంగా అనుకుంటున్నారా? ఆ మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం వచ్చినప్పుడు అడగండి, మేము తప్పనిసరిగా చెప్తాం ఆ పాలసీ ఏంటి చెప్తాం. అది నేను అది నేను మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నా నా అభిప్రాయాన్ని. ఓడిపోయిన వాడు కాదు, దారిపోయే దానయ్య కూడా ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు, దారిపోయే దానయ్య కూడా ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ ఇక్కడ నేను సోమిరెడ్డి విషయంలో మరొకసారి పునరుద్ఘాటించేది ఏమిటంటే, ఇదే సోమిరెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి అదే టర్మ్ లో ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయ్యి ఎవరి చేతిలో అయితే ఓడిపోయాడో అదే పార్టీని విమర్శించడం నైతికత కాదు అనేది నా అభిప్రాయం. మరొక్కసారి నా అభిప్రాయం అదే, నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఎందుకు విమర్శించకూడదు? ఆ స్థాయిలో విమర్శించవచ్చు, దారిపోయే దానయ్య విమర్శించవచ్చు ఆ స్థాయిలో, దానయ్య స్థాయిలో. దారిపోయే దానయ్య వచ్చి ముఖ్యమంత్రి విమర్శించి ఊరుకుంటారండి, ప్రజల మధ్య నుంచి ప్రజలు ఎన్నుకోబడిన వారు. అంటే నీకు 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 ఎలా చెప్తే అర్థమైంది? నేను ప్రత్యేకంగా సోమిరెడ్డి విషయంలో మరొక్కసారి నీకు చెప్పమంటే మరొకసారి చెప్తా, సోమిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో తుక్కు తుక్కుగా ఓడిపోయి అదే సోమిరెడ్డి దొడ్డి ద్వారా ఎమ్మెల్సీ అయ్యి ఎవరి చేతిలో అయితే ఓడిపోయాడో ఆ పార్టీ అధినేతను విమర్శించటం నైతికత కాదు అని నేను అంటున్నా. రూలా కాదా? ఆయన విమర్శిస్తే ఆంధ్రజ్యోతి వేసుకుంటుందా? మీ టీవీలో చూపిస్తారా? చూపిస్తారా? దట్ ఇస్ లెఫ్ట్ యూ. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇప్పటికీ అదే ఒపీనియన్, రేపటికి అదే ఒపీనియన్, ఎప్పటికీ నా ఒపీనియన్ మారదు. నా ఒపీనియన్ మార్చడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. దీనిలో నైతికత ఉందని పూర్తిగా ఇప్పటికీ ఎప్పటికీ నేను విశ్వసిస్తాను. ఓకే, మిమ్మల్ని మీరు ఇట్టట్టా తిప్పిన మిమ్మల్ని సాటిస్ఫై చేయటం నా వల్ల కాదు. మీరు ఎన్నిసార్లు తిప్పి, నేను ఒకటే చెప్తున్నా నీకు, రెండుసార్లు కాదు ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు కూడా విమర్శించవచ్చు ముఖ్యమంత్రిని, నువ్వు కూడా విమర్శించవచ్చు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. అయితే నీ స్థాయిలో విమర్శించు,
అంతేగాని అడ్డదారి నుంచి అనుకోని విధంగా వచ్చి అర్హత లేని పదవికి వచ్చి తిరస్కరించబడిన వాడి వచ్చి విమర్శించడం నైతికత కాదు అంటున్నా. రూలా కాదా? ముఖ్యమంత్రి ఇష్టం, దారిపోయే దానిని ముఖ్యమంత్రి చేయొచ్చు, ప్రధానమంత్రిని చేయొచ్చు, తెలుసా నీకు ఆ విషయం? అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ దారిపోయే ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇదిగో నువ్వు నా మంత్రివర్గంలో చేరని 6 నెలల వరకు నువ్వు ఏం కాకపోయినా చేర్చుకోవచ్చు, దట్ ఈస్ ద రూల్. అంతేగాని ఆ నైతికతను ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. దారిపోయిన తీసుకొచ్చి నువ్వు మంత్రి ఎలా చేసావయ్యా తప్పు కదా ఈ రాష్ట్రానికి అని అడిగే ఆ నైతిక హక్కు మాకు లేదా? ఓ రాజకీయ నాయకుడుగా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయన ఉంది. ఆయన చాలా గొప్పోడు, ఆయన చాలా అద్భుతమైనటువంటి అనుభవం కలిగిన వాడు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖలో పరిపూర్ణత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజల్లో ఎందుకు కాబట్ట కాబట్టి ఆయన తీసుకొచ్చి మేము పెట్టాము అని ముఖ్యమంత్రి చెప్పుకోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. నేను కాదంటారా, ముఖ్యమంత్రే కాదు ప్రజల నుంచి తిరస్కరించబడిన వారు ముఖ్యమంత్రులు కూడా చేశారు, మంత్రులే కాదు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. అది నైతికత కాదు అంటున్నా నేను. ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడికి గెలిచాడు? గెలిచాడా? గెలవకుండా ప్రధానమంత్రి అవ్వలేదా? అయితే ఆయన నైతికతను ప్రశ్నించలేదా? ఎవరు ప్రధానమంత్రి గారు ప్రజల నుంచి గెలవకోకుండా ప్రధానమంత్రి అయ్యాడని నైతికత ప్రశ్నించలేదా? అప్పుడు అపోజిషన్ ప్రశ్నించలేదా? ఆ ప్రశ్నించడం తప్ప, ఎలా తప్ప అవుద్ది? దట్ ఈస్ ది క్వశ్చన్, మోరల్ క్వశ్చన్. మోరల్ క్వశ్చన్ ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించడానికి వీల్లేదనే హక్కు మీకు లేదు, ఎవరికి లేదు. మేము ప్రశ్నిస్తాం, నైతికతను ప్రశ్నిస్తాం. నైతికతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను కాదు, నైతికతను నిర్ణయించవలసింది ప్రజలు. ప్రధానమంత్రి ప్రశ్నించారు కాదంటారా? మన్మోహన్ సింగ్ డైరెక్ట్ గా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డా? కాలేదు. ప్రధానమంత్రి భారతదేశానికి మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రజల నుంచి కాకోకుండా మన్మోహన్ సింగ్. ఎందుకు కాకూడదు? రాజ్యసభకు వచ్చి వెళ్ళిపోయాడు. నైతికతను ప్రశ్నించలేదు అప్పుడు. ఎంతమంది ప్రశ్నించలేదు? దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అంటే ప్రశ్నించడానికే వీలు లేదంటే ఎలా కుదురుతుంది? ఇవాళ కూడా నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయి తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కాళ్లు పట్టుకొని ఎమ్మెల్సీ తీసుకొని అడ్డదారిన మంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజానాయకుణ్ణి, ఓటమి ఎరుగని ధీరుణ్ణి విమర్శించే నైతిక హక్కు తొట్టి దోరిన వచ్చినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తికి లేదు, రాదు, గెలిచిరా విమర్శించు. ఇది నా నైతిక ప్రశ్న. ఆయన విమర్శిస్తే మీ టీవీలో చూపించుకోండి, ఆయన విమర్శిస్తే మీ పేపర్లో వేసుకోండి, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. దిస్ ఈజ్ మై క్వశ్చన్, మోరల్ క్వశ్చన్ ఐఎమ్ పుటింగ్, దట్స్ ఆల్.